ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 34వ అధ్యాయము. ఊది మహిమ. డాక్టర్ మేనల్లుడు, డాక్టర్ పెళ్ళె, శ్యామ మరదలు, ఇరానీ పిల్ల, కూర్దా పెద్ద మనిషి, బొంబాయి స్త్రీ కథలు. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఊది ధరించినంత మాత్రమున ఎట్టి ఫలితములు కలిగెను చూతము. డాక్టరు గారి మేనల్లుడు. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యంలో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను. డాక్టరు గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించిరి, ఆపరేషను చేసిరి. కాని ఏమాత్రము మేలు జరగలేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు తల్లిదండ్రులను దైవ సహాయము కోరుమనిరి, షిర్డీ సాయిబాబాను చూడుమనిరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి. తల్లిదండ్రులు షిర్డీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసిరి. కుర్రవాణిని బాబా ముందు పెట్టిరి. తమ బిడ్డను కాపాడుమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి. దయార్ద్రుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను, ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా నుండు, కురుపుపై ఊదిని పుయుడు. ఒక వారము రోజులలో నయమగును. దేవునియందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారవతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును, ఆనందమును సంపాదించెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా ఆ కురుపు మీద తమ చేతిని త్రిప్పెను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేశెను. రోగి సంతుష్టి చెందెను. ఊది రాయగా కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచిరి. బాబా ఊది ప్రసాదము వల్లన, వారి దయాదృష్టి వల్లను రాచకురుపు మానిపోయినందులకు మిగుల సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాణి మామయ్యకు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి పోవుచు మార్గమున బాబాను చూడగోరెను. కాని మాలేగాంలోనూ మన్మాడులోనూ ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున అతడు షిరిడీకి పోవుట మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలి ఉన్న సెలవులు అలీబాగులో గడపవలను అనుకొనెను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని, ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించెను. వెంటనే డాక్టరు తన మనస్సును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను. కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడుననుకొనెను. కాని తన మనస్సులో బాబాను పరీక్షింపదలచి, రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకునెను. జరిగిన చిత్రమేమన, సరిగా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టరు తన మనోనిశ్చయము ప్రకారము షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము నర్చెను. బాబా అతనికి గొప్ప అనుభవము కలుగజేయుటచే అతడు బాబా భక్తుడయ్యెను. అక్కడ 4 రోజులు ఉండి బాబా ఊదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను. ఒక పక్షము రోజులలో అతనిని బిజాపూరుకు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా ఎందు భక్తి కుదిరెను. డాక్టరు పిళ్ళే. డాక్టరు పిళ్ళే అనునాతడు బాబాకు ప్రియభక్తుడు. అతని అందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతనిని బావు అంటే అన్న అని పిలుచువారు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు. అతనిని ఎల్లప్పుడూ చెంతనుంచుకొనివారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే బాధపడెను. అతడు కాకాసాహెబు దీక్షితుతో, బాధ చాలా హెచ్చుగానున్నది, నేను భరించలేకున్నాను, దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మలో చేసిన పాపమును పోగొట్టుకున్నటకై నేనీ బాధను అనుభవించుచున్నాను. కానీ బాబా వద్దకు పోయి ఈ బాధ నాపు చేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడుమనెను. దీక్షితు బాబా వద్దకు వెళ్ళి ఈ సంగతి చెప్పెను. బాబా మనస్సు కరిగెను. బాబా దీక్షితుకిట్లనెను, నిర్భయుడుగా నుండు మనము. అతడేళ 10 జన్మల వరకు బాధపడవలను, 10 రోజులలో గత జన్మ పాపమును హరింపజేయగలను. నేనిక్కడుండి ఇహపర సౌఖ్యములిచ్చుటకు సిద్ధముగా నుండ అతడేళ చావు కూరవలను. అతనిని ఎవరి వీపుపైనైనను తీసుకుని రండు. అతని బాధను శాశ్వతముగా నిర్మూలించదను. ఆ స్థితిలోనే డాక్టరును తెచ్చి బాబా కుడివైపున
ఫకీరు బాబా ఎప్పుడూ కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలేసునిచ్చి ఇట్లా నేను ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొమ్ము. అసలైన వీరుగుడేమనగా గతజన్మ పాపములనుభవించి విమోచనము పొందవలను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని ఓర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వాణ్ణి నెల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు నీ శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపము. అనగా సర్వస్య శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము. నానాసాహెబు కట్టుకట్టననియు కాని గుణమీయలేదనియు డాక్టర్ పిళ్ళే చెప్పెను. బాబా ఇట్లనెను, నానా తెలివి తక్కువవాడు, కట్టు విప్పము, లేనిచో చచ్చెదవు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును, అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ అనగా మసీదు బాగుచేసి దీపములు వెలిగించువాడు వచ్చెను. దీపములు బాగుచేయుచుండగా అతని కాలు సరిగా పిళ్ళే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచియుండెను. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి 7 పురుగులు నొక్కబడి బయటపడెను. బాధ భరింపరానిదిగా నుండెను. డాక్టర్ పిళ్ళే బిగ్గరగా ఏడవసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడుపు, నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండెను. బాబా ఇట్లనెను, చూడు మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిళ్ళే ఇట్లనెను, కాకి ఎప్పుడు వచ్చును? బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు, అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి గొనుము. నీవు త్వరలో బాగయ్యదవు. ఊది పూయుట వలన, దానిని తినుట వలన, ఏ చికిత్స పొందకయే, ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానిపోయెను. శ్యామా మరదలు. శ్యామా తమ్ముడు బాపాజీ సావుట్ బావి దగ్గర నుండివాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను. చంకలో 2 బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామా వద్దకు పరిగెత్తి వచ్చి సహాయపడుమనెను. శ్యామా భయపడెను. కాని యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారము చేసి వారి సహాయము కోరెను. వ్యాధిని బాగుచేయమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి బోవుటకు అనుజ్ఞనిమ్మనెను. బాబా ఇట్లనెను, ఆ రాత్రి సమయమందు వెళ్ళవద్దు, ఊదీ పంపుము. జ్వరమునకు గాని బొబ్బలకు గాని లక్ష్యపెట్టనవసరం లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆ వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు, రేపటి ఉదయము వెళ్ళము, వెంటనే తిరిగి రమ్ము. బాబా ఊదియందు శ్యామాకు సంపూర్ణ విశ్వాసముండెను. బాపాజీ ద్వారా దానిని పంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించిరి. దానిని తీసుకునిన వెంటనే బాగా చెమట పట్టెను. జ్వరము తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట జూచి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరము పోయెను, బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండుట చూచి ఆశ్చర్యపడెను. తమ్ముని అడుగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగుచేసెనెను. అప్పుడు ఉదయము వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగెను. టీ తీసుకుని శ్యామ తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా, ఏమి నీ ఆట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగజేసెదవు. తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదింతువు. బాబా ఇట్లు జవాబిచ్చాను, కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చెయ్యకున్నను నన్నే సర్వమునకు కారణభూతునిగా నెంచెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు, ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ద్ర హృదయులు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారి నెల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తన అహంకారమును ప్రక్కకు త్రోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారు బంధములూడి మోక్షమును పొందెదరు. ఇరానీవాణి కుమార్తె. ఒక ఇరానీవాణి అనుభవమును చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవుచుండెను. ఏ మందులు ఆమెకు నయము చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదిని ఉపయోగించమనెను. వీలే పార్లేలోనున్న కాకాసాహెబు దీక్షిత్ వద్ద ఊది తీసుకుని రమ్మనెను. ఇరానివాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకొకసారి రాసాగాను.
కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మళించెను. హర్దా పెద్ద మనిషి. హర్దాపుర నివాసియగ్గు వృద్ధుడొకడు మూత్రకోశంలో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్ళు ఆపరేషను చేసి తీసెదరు కనుక ఆపరేషను చేయించుకోమ్మని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు. ఆపరేషను కప్పుకొనకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగుకావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అతటకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊదీ తీసుకొని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషములలో ఊదీ గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను. బొంబాయి స్త్రీ. కాయస్థ ప్రభుజాతికి చెందిన బొంబాయి స్త్రీ ఒకటి ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను. ఆమెకేమయూ తోచకుండెను. బాబాభక్తుడు కళ్యాణ్వాసుడగు శ్రీరామ మారుతి ఆమెను ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకొని పొమ్మని సలహా ఇచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములక్కడ నుండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను. మామూలుగానే యోనిలో అడ్డుగనిపించెను. ఆమె మిగుల బాధపడెను. ఏమి చేయుటకు తోచకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్లలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషములలో ఆ స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టము లేక ప్రసవించెను. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టియుండెను. కాని తల్లి ఆందోళనము బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తియందుంచుకొనిది. ఓం నమః శ్రీ సాయినాథాయ. శాంతిహి శాంతిహి శాంతిహి. 34వ అధ్యాయము సంపూర్ణము.